myself Harish Reddy. I'm a life coach and a motivational speaker. If 22 players are playing a football game, మనం అప్పుడు వాళ్ళు ఆడే టైంలో 2 గోల్ పోస్ట్ ఇస్తాం అనుకోండి. మై క్వశ్చన్ ఇస్ ఆల్ అబౌట్ లైక్ కెన్ దోస్ 22 ప్లేయర్స్ కెన్ ప్లే ద ఫుట్బాల్ గేమ్? ఆబ్వియస్లీ నో. ఇన్ ద సేమ్ వే చాలా మంది వాళ్ళ లైఫ్లో దే ఆర్ ప్లేయింగ్ దేర్ లైఫ్ వితౌట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ గోల్ ఇన్ దేర్ లైఫ్. దే డోంట్ హ్యావ్ ఎ గోల్. ఏదో ఇఫ్ యూ టాక్ అబౌట్ స్కూల్ స్టూడెంట్స్, they were just pursuing their education for their names. ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నారు. అండ్ ఇంటర్మీడియట్ గురించి మాట్లాడుకుంటే ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నారు. అండ్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఏదో చదవాలి, ఇంజనీరింగ్ చేస్తే ఏదో జాబ్ వస్తుంది, ఏదో సెటిల్ అవుతాం అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చదువుతున్నారు. కానీ ఎవరికి కూడా లైఫ్లో ఒక ప్రాపర్ గోల్ అనేది లేదు. సో ద ఓన్లీ రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్, ఏ సర్వే సేస్ out of 100% students, those who cleared their engineering or graduation with 70%, only 6% of the students ke jobs vastunayanta. And remaining 94% maybe engineering or MBA complete చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయకుండా ఖాళీగా ఉన్నారు, లేదా ఇంకొంతమంది జాబ్స్ చేస్తున్నారు ఇన్ విచ్ దే ఆర్ ఓవర్ క్వాలిఫైడ్. మాట్లాడుకుంటే దట్ లాస్ట్ టైం తెలంగాణలో దట్ కానిస్టేబుల్ జాబ్స్ పడ్డప్పుడు 10,000 జాబ్స్ పడ్డాయి. అండ్ దానిలో 10,000 ఫుల్ఫిల్ చేశారు. అవుట్ ఆఫ్ 10,000, do you know the truth that 8,100 were engineers, those who are working as constables? అంటే అర్థం చేసుకోండి, చదివింది ఇంజనీరింగ్, చేసేది కానిస్టేబుల్ జాబ్. 2,000 like the people those who cleared their engineering, they are working as home guards. So అంటే ఆలోచించండి, it's a very big problem we can say. అంటే the reason ఏంటంటే వాళ్ళు లైఫ్లో ఏదో చదివాలి కాబట్టి చదివారు, కానీ లైఫ్లో ఒక ప్రాపర్ గోల్ పెట్టుకునే వారు కష్టపడట్లేదు. సో లైఫ్లో గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ సక్సెస్. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒక లెటర్ ఉంది, లెటర్లో లైక్ మీరు కంటెంట్ మొత్తం రాశారు, దాని తర్వాత ఫ్రమ్ అడ్రస్ కూడా రాశారు. బై మిస్టేక్లో మీరు టు అడ్రస్ రాయడం మర్చిపోయారు. ఆ లెటర్ని మీరు మర్చిపోయిన తర్వాత దాన్ని ఆ లెటర్ని తీసుకెళ్ళేసి పోస్ట్ బాక్స్లో డ్రాప్ చేసిన తర్వాత 1 month అయింది, 2 months అయింది, 1 year అయింది, 10 years అయింది. ఒకసారి చెప్పండి, ఆ ఒక్క లెటర్ ఎక్కడ ఉంటుంది? అదే సేమ్ పోస్ట్ బాక్స్లో ఉంటుంది. రీజన్ ఏంటి తెలుసా? ఎందుకంటే ఆ ఒక్క లెటర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఎక్కడికి రీచ్ అవ్వాలి, దట్ ఈస్ టు అడ్రస్. సో ఎప్పుడైతే మీ లైఫ్లో కూడా టు అడ్రస్ లేదనుకోండి, మీరు అక్కడే ఉంటారు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా లైఫ్లో ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారంటే రీజన్ ఏంటంటే 20 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత కూడా అంత కంటెంట్ రాశారు ఆ లెటర్లో. ఇన్ ద సేమ్ వే వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ అయినా కానీ లైఫ్లో జాబ్ రాలేదు అనుకోండి, అయినా కానీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వలేదు అనుకోండి. రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో అసలు ఏం కావాలి అన్న ఒక విజన్ అనేది, ఏం కావాలన్న ఒక ఎగ్జాక్ట్ గోల్ అనేది మిస్సింగ్ ఉంది. సో లైఫ్లో జెన్యూన్గా మీరు ఒకవేళ సక్సెస్ఫుల్ అవ్వాలంటే గోల్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ సక్సెస్. టు అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ యూ వాంట్ టు బి, ఎగ్జాంపుల్ లైక్ వాట్ యూ వాంట్ టు బి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్. సో అవుట్ ఆఫ్ ది వాట్ వీ లెర్న్ ఇస్ ఆల్ అబౌట్ లైక్ గోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి. ఫ్రమ్ ద డే యూ స్టార్టెడ్ యువర్ స్కూలింగ్, చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ద డే యూ ఎండ్ యువర్ ఎడ్యుకేషన్, అది గ్రాడ్యుయేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు మీ లైఫ్లో చాలా కష్టపడ్డారు. డైలీ స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు, బట్ అయినా యూ డిడ్ ఇట్. డైలీ అసైన్మెంట్స్ రాయడం ఇష్టం లేదు, బట్ అయినా యూ డిడ్ ఇట్. డైలీ రాస్తుంటే ఈ చెయ్యి లోపలికి వెళ్తుంది, బట్ అయినా యూ వర్క్డ్ ఎ లాట్ ఇన్ యువర్ లైఫ్. బట్ రీజన్ ఏంటి తెలుసా, అయినా కానీ సక్సెస్ఫుల్ అవ్వలేదంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్. లైఫ్లో ఏదో చదవాలి కాబట్టి చదివినాం. సో లైఫ్లో సీరియస్గా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఫ్రమ్ ద డే యూ స్టార్టెడ్ యువర్ స్కూలింగ్ ఆర్ 6th క్లాస్లో ఒక వ్యక్తికి ఒక విజన్ క్లియర్ అయిందనుకోండి, లైఫ్లో అసలు ఏం అవుదాం అనుకుంటున్నాడు. సో అదొకవేళ క్లియర్ అవుతే బిలీవ్ మీ దట్ ఎన్ని హర్డిల్స్ వచ్చినా కానీ, ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా కానీ, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాన్ని ఫేస్ చేస్తూ లైఫ్లో ముందుకెళ్ళి ఆ ఒక గోల్, ఒకే గోల్ పైన ఉండాలి. అండ్ దెన్ ఓన్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. లేదనుకోండి, బిలీవ్ మీ, యూ సీరియస్లీ కాన్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. సో ఇఫ్ యూ సీరియస్లీ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, దెన్ సెట్ ఎ గోల్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్.